ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? మంచిది. మీ ప్రార్థనే నిత్యము మీకు కాపుదల, మీ పిల్లలకి కాపుదల. నా మనందరి ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో మనందరికీ కాపుదల. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం యోహాను 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. కదా, ఎంత చక్కగా రాశాడు యోహాను. 1వ పత్రికలో 2వ పత్రికలో 3వ పత్రికలో కూడా ఆయన చక్కగా రాస్తూ వస్తున్నాడు కదా అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఎంత చక్కగా సంబోధన చేస్తున్నాడు చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నిజంగా అసలు దైవ సేవకులు మనల్కి ఎందుకు చెప్తారు సరిగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని ఎందుకు చెప్తారు? తల్లిదండ్రులు కుమారుడ లతకుం అమ్మ వీళ్ళ బ్రతుకు ఇలా ఉండని ఎందుకు చెప్తారు? వాళ్ళ మన మంచి కోసమే చెప్తారు కదా, మన చెడు కోసం చెప్పరు. కానీ కొంతమందికి అవి నచ్చవు కదండి, నచ్చవు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, యోహాన్ గారు చక్కగా చెప్తున్నారు. ప్రియుడా, ఎంత బాగా చెప్తాడు. ప్రియుడా, చెడు కార్యము కాక కదా. ప్రియుడా, చెడు కార్యము కాక. నిజమే, చెడు కార్యాలంటే మనం ఏమనుకుంటామంటే మేమేం చేసామని, తప్పు చేసామా, అబద్ధాలు ఆడామా, మాలో ఏమైనా దొంగతనాలు ఉన్నాయా, వ్యభిచారతనాలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఉన్నాయా మాకు, మేమేమన్నా ఇతరులను మోసం చేస్తామా, ఎన్నో అనుకుంటాం మనం కదండి. అవన్నీ కాదు. కానీ దేవుడు ప్రియుడా, చెడు కార్యము కాక. నిజమే, దేవునికి దూరంగా ఉండటం చెడు కార్యం కాదా? దేవుణ్ణి పక్కన పెట్టడం చెడు కార్యం కాదా? నిన్ను నీవు హెచ్చించుకుంటూ దేవుణ్ణి తగ్గిస్తాం చెడు కార్యము కాదా? అది నిజంగా నీవు గణపరుచుకుంటూ దేవుణ్ణి పక్కకు తోసేస్తూ దేవుడా దేవుడా అంటాం, దేవుని సన్నిధిని ఎదుగుతాం, దేవుని కార్యాలు చూస్తాం. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అందుకని అది అంటున్నాడు, ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యము ననుసరించి నడుచుకొనుము. కదా, ఏ కార్యం చేయాలంట? మంచి కార్యం చేయి. దేవుని దగ్గర మంచి అనిపించుకో. దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందు. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఉండాలి. నిజంగా ఇలాంటి కుటుంబము ఎంత అద్భుతమైన కుటుంబము అనేటువంటి సాక్ష్యమును దేవుడి దగ్గర నువ్వు కలిగి ఉండాలి. అదే మనందరం చేయగలిగే మంచి కార్యాలు. ఆమీన్, హల్లెలూయా. దేవుడు అందుకే అంటున్నాడు, ఆయన మేలు చేయువాడు దేవుని సంబంధి. ఎవరి సంబంధి అంట? మంచి కార్యాలు చెయ్యి అని చెప్తూ ఆయన మంచి కార్యం అనుసరించి నడుచుకునము మేలు చేయువాడు దేవుని సంబంధి, నా కీడు చేయువాడు దేవునికి ఏంటంటండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి చూచినవాడు కాడు. నిజమే, దేవుడు చూడని మనకెందుకమ్మా ఈ గొప్పలు, దేవుడు చూడని కార్యాలు ఎందుకు మనకి? అందుకని ఆయన చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని చూచినవాడు కాదు, కానీ మేలు చేయవాడు దేవునికి మంచి సంబంధి, దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. అందుకే అంటున్నాడు, మంచి కార్యం అనుసరించి నడుచుకునము. ఏ కార్యాలు చేయాలంట మనం చెప్పండి? మంచి కార్యాలు చేయాలి. నిజమే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం నేను మంచి కార్యం చేశాను, మంచిగా చేశాను, అన్నీ నాయ మంచి అనుకుంటాం. జాగ్రత్త, దేవుడు మెచ్చుకునే మంచి కార్యం చేయి. దేవునికి స్తోత్రం. దేవునితో మంచి అని మెచ్చుకునే కార్యం చేయి. దేవుడు నిన్ను మెచ్చుకున్నాడా? అసలు దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావా? దేవుణ్ణి పక్కన పెట్టి నీ యొక్క ఇష్టాలు నెరవేర్చుకుంటున్నావా? నీ కోరికలు నెరవేర్చుకుంటున్నావా? నీకు ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నావా? అది దేవుణ్ణి చూడని కార్యాలు అవన్నీ. కానీ మనందరము దేవుణ్ణి చూడాలి అంటే మంచి కార్యములు చేస్తూ దేవుని సన్నిధిలో నడుస్తూ మేలు చేస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనందరము జీవించుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా జీవించాలంట మనం? దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, మంచి కార్యాలు చేయాలి, దేవుని చేత మెచ్చుకునేటట్టు చేయాలి. పెదవులతో మాట్లాడటం కాదు,
చేతి పనులను బట్టి మన క్రియలను బట్టి మనం దేవునికి చేసే పనులను బట్టి దేవుడు నిన్ను మంచి అనాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు లేడని బుద్ధిహీనుల్లాగా మనం జీవించొద్దు దేవుడు ఉన్నాడు ఆయన్ని ఎలా గణపరచాలి ఆయన్ని ఎలా గౌరవించాలి మన సంఘాన్ని ఎలా గౌరవించుకోవాలి మన సంఘ కాపరి ఎలా గౌరవించుకోవాలి ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మంచి కార్యాలు చేసావని దేవుడు మెచ్చుకునే లిస్టులో మనందరం ఉందుగాక ఆమేన్ మంచిదమ్మా మనందరము మీరు కళ్ళు మూసుకున్నట్టయితే మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ సమయంలో మీరు దిగి వచ్చిన తండ్రి ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దీవించండి మంచి కార్యాలు చేసేవారిగా నీ దగ్గర మంచిని చేసుకునేవారిగా నీ నా చెడు కార్యములు చేసి నీ సన్నిధిలో నిలబడకుండా మేము కనబడకుండా ఉండే కంటే ప్రభు మా హృదయములు మా మనస్సులు మా సమస్తమును నీకు అర్పించి నీతో నడుచుటకు దేవా నీ సన్నిధిలో ముందుకు నడుచుటకు ప్రభు మీరే కార్యములు చేసి అయ్యా దీవించి మీరు ఆశీర్వదించి మా పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్.